హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ బంగారం ధరలు అతి కష్టం మీద కాస్త తగ్గాయి నిజానికి స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ హై రికార్డులకు చేరినప్పుడు బంగారం ధరలు బాగా తగ్గే ఛాన్స్ ఉంటుంది అలా జరగలేదు కొద్దిగానే తగ్గాయి వెండి కూడా తగ్గింది ఈ సంవత్సరం సగం వరకు బాగా పెరిగిన వెండి జూలైలో తగ్గడం మొదలుపెట్టింది డౌన్ఫాల్ ట్రెండ్ కంటిన్యూ చేస్తోంది బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా అంటే స్టాక్ మార్కెట్లు ఇలాగే దూసుకువెళ్తే పసిరి వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంటుంది కానీ ట్రెండ్ చూస్తే మరి భారీగా తగ్గేలా కనిపించట్లేదు అంతర్జాతీయంగా కరోనా తగ్గట్లేదు కాబట్టే ఈ పరిస్థితి ఉంది కరోనా తగ్గిపోతే బంగారం ధరలు తగ్గుతాయి ఏప్రిల్ ఒకటి నుంచి బంగారం ధరల్లో పెరుగుదల ఉంది మార్చి ముప్పై ఒకటిన ఇరవై రెండు క్యారెట్ల నగల బంగారం పది గ్రాములు నలభై ఒక్క వేల వంద ఉండగా నూట ఇరవై ఐదు రోజులు అది మూడు వందల ఎనభై పెరిగింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ పెట్టుబడుల గోల్డ్ పది గ్రాములు ముప్పై ఒకటిన నలభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఉండగా నూట ఇరవై ఐదు రోజుల్లో అది నాలుగు వేల నూట నలభై పెరిగింది దీన్ని బట్టి నాలుగు నెలలుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు తాజా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం నగల తయారీకి వాడి ఇరవై రెండు క్యారెట్లు ధర ఈ ఉదయానికి నాలుగు వేల నాలుగు వందల తొంభైగా ఉంది ఒక గ్రాము అలాగే ఎనిమిది గ్రాములు ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఇరవైగా ఉంది నిన్న ఎనిమిది గ్రాముల ధర డెబ్బై రెండు తగ్గింది పది గ్రాములు కావాలంటే దాని ధర నలభై నాలుగు వేల తొమ్మిది వందలుగా ఉంది నిన్న పది గ్రాములు తొంభై రూపాయలు తగ్గింది చెప్పాలంటే ఇది పెద్ద తగ్గుదలే కాదు పెట్టుబడులకు వాడి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి పది గ్రాములు నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభైగా ఉంది నిన్న పది గ్రాముల ధర నూట పది తగ్గింది హైదరాబాద్ సికింద్రాబాద్తో పాటు టు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి వెండి ధర నిన్న కొద్దిగా తగ్గింది గత పది రోజులు ఐదు సార్లు తగ్గగా మూడు సార్లు పెరిగింది రెండు సార్లు స్థిరంగా ఉంది ఈ ఉదయానికి వెండి ధర ఒక గ్రామ్ డెబ్బై రెండు రూపాయల డెబ్బై పైసలు ఉంది కేజీ వెండి ధర డెబ్బై రెండు వేల ఏడు వందలుగా ఉంది నిన్న కేజీ వెండి ధర నాలుగు వందలు తగ్గింది ఏప్రిల్ ఒకటిన వెండి ధర కేజీ అరవై ఏడు వేల మూడు వందలు ఉంది ఇప్పుడు డెబ్బై రెండు వేల రెండు వందలు ఉంది అంటే నూట ఇరవై ఐదు రోజుల్లో వెండి ధర ఐదు వేల నాలుగు వందలు పెరిగినట్లు లెక్క సోమవారం మంగళవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి నిన్న సెన్సెక్స్ నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టాలకు చెరాయి సెన్సెక్స్ ఎనిమిది వందల రెండు పాయింట్లు బలపడగా నిఫ్టీ రెండు వందల నలభై ఐదు పాయింట్లు బలపడింది అంటే ఇన్వెస్టర్లకు నిన్న ఎనిమిది లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్లే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం ఆగస్టు నెల జీతాలు వేతనాలే అనుకోవచ్చు చాలా మంది జీతాలు తీసుకున్న వారు డబ్బును స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు అందువల్ల ఒక్కసారిగా మార్కెట్లు లాభాల్లోకి వెళ్లాయి ఇవాళ కూడా కొంతవరకు లాభాల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నా దేశంలో కరోనా కేసులు ఇలా ఉన్నా దేశంలో కరోనా కేసులు ఎలా ఉన్నాయి అనే అంశం ప్రభావం చూపించనుంది కరోనా కేసులు పెరిగితే సూచీలు నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇన్వెస్టర్లు ఊరు పేరు తెలియని కంపెనీలో పెట్టుబడి పెడితే ఆ తర్వాత అవి భారీగా నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి